2014 బస్సు దాకా నేను 19లో పోటీ చేశాను. మైదుకూరు నియోజకవర్గంలో ఎన్ని పంచాయతీలు ఉండేది నువ్వు చూసినావు, ఏ మండలంలో ఎన్ని ఉండేది నువ్వు చూసినావు. అటువంటి నాయకుడు ఈ కాన్స్టిట్యూన్సీకి ప్రతిపత్రిగా ఉన్నట్టు మన కర్మ. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి నువ్వు రాజకీయం చేస్తావు, మైదుకూరు నియోజకవర్గం ఎన్ని పంచాయతీలు ఉండే కూడా నువ్వు చూడు. అటువంటిది నాయకుడు ఈరోజు ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. 20 నెలలు అయింది వచ్చి, 20 సార్లు వచ్చాను, ప్రజల మొహాలు చూసా, ఎన్ని ఇబ్బందులు ఉన్నారు ప్రజలు, ఏం చేస్తారని చూసావు ఏమన్నా. ఇంతకుముందు కూడా అధికారం అనేది 5 ఏళ్ళు నువ్వు ఎమ్మెల్యే కాకపోవచ్చు, టీడీ బోర్డు చైర్మన్ ఎమ్మెల్యే కంటే ఇంకా పవర్ఫుల్ పోసాడు, ఉండవారు టీడీ బోర్డు మెంబర్గా ఉన్నావు, సొంతం మీ కూడా ఫైనాన్స్ మినిస్టర్ ఈ రాష్ట్రానికి. ఆ 5 సంవత్సరాల్లో కూడా మేము అప్పుడు ఆల్మోస్ట్ ప్రతిపక్షమని ప్రతిపక్షంలో ఉన్నాం. ఏనాడైనా కానీ మేము ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రజల ఎప్పుడెప్పుడు తిరుగుతూనే ఉంటాం తప్పక. ఏదైనా కాలం నీళ్ళు రాకపోతే అనుకోండి మేము ధర్నాలు చేసుకోవచ్చు, ట్రాక్టర్ ర్యాలీ చేసినాం, ప్రతిపక్ష పాత్ర బాగా పోషించినాం, అన్ని రకాల రైతులకు అండగా ఉన్నాం, ప్రజలకు ఇంట్లో సేవ చేశాం. నీ మాదిరి హైదరాబాద్ పోయి కూర్చోవాలి, మేము ప్రజల మధ్యనే ఉంటున్నాం, ప్రజల సమస్యలు తెలుసుకుంటా ఉన్నాము, ప్రజలకు సాయం చేస్తా ఉన్నాము. మేము అధికార పార్టీలో ఉండే చేస్తాము, ప్రతిపక్షంలో ఉండే చేస్తాము. నీ మాదిరి పడిగెత్తి వ్యాపారాలు చేసుకుంటా కేవలం ఎన్నికల సమయంలో వచ్చి మీరంతా పోటీ చేయండి అని చెప్పడం అనేది ఎంతవరకు సంబంధించిన ఒకటి అడుగుతున్నా, ఈ 20 నెలల్లో ఏం చేసామని వాళ్ళు పోటీ చేయాలా, ఏం చేసామని పోటీ చేయాలా? లేదు, రూలింగ్లో ఉన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమి తప్పు చేసిందని మీరు తెలుగుదేశం ఓటే అని అడుగుతారో నేను అడుగుతాను. ఈ 20 మాసాల్లో చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేశారని వారికి ఓటు వేయద్దు, మా పార్టీకి ఓటు వేయడానికి హక్కు నీకుంది అని అడుగుతాను. మీ మాదిరి చేయలే, మీరు 5 ఏళ్ళ పరిపాలనలో కేవలం జన్మభూమి కమిటీలను పెట్టి ఆ కమిటీ ఎవరికి చెప్తే వాళ్ళకే సంక్షేమ కార్యక్రమాలు అభినయ తప్పక సామాన్య ప్రజలకు అర్హత కలిగినటువంటి ఎవరు కూడా ఇవ్వలేరు. మరి ఈరోజు మనం చూస్తాం, మనం పార్టీలు చూడడంలే, కులం చూడడంలే, మతం చూడడంలే, అర్హత కలిగినటువంటి వారు ఎవరికైనా సరే ఈ యొక్క సంక్షేమ పథకాలు వారికి అవ్వాలా అనే ఉద్దేశం మీద మరి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మాకు ఓటు వేయనటువంటి వారికి కూడా 100కి 100% అర్హత కలిగినటువంటి వారికి సంక్షేమ పథకాలు అవ్వాలని చెప్పేసి కూడా మేము చెప్పడం జరుగుతుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇదే మండలంలో వేరే మండలాలు, ఇదే మండలంలో నంద్యాలపేట ఉంది, మన ఎన్నికల్లో జరిగినాయి నంద్యాలపేట. నంద్యాలపేటలో ఒక తెలుగుదేశం రిగ్ చేసుకున్నా, నాకు వచ్చేసి 48 ఓట్లు వచ్చినాయి, తెలుగుదేశం పార్టీకి 951 ఓట్లు వేసుకున్నాం, 951 ఓట్లు వేసుకున్నాం. అది రిగ్గింగ్ కదా. మరి అదే రకంగా జానవరంలో కూడా అయితే నాకు 160 ఓట్లు అయితే 412, అన్నిటికీ మించి ఎన్నెరబల్లెలో తెలుగుదేశానికి 692 ఓట్లు వచ్చే నాకు వచ్చింది అనేది వచ్చిన 2 ఓట్లు. మరి ఇదే చెప్తున్నా, ఈ గ్రామాలు ఉన్నాయి పక్కాగా మీరు చేసినటువంటి మీరు చేస్తున్నటువంటి ఈ సంక్షేమ పథకాలు ఈ గ్రామాల్లో కూడా నాకు ఎవరైతే మద్దతు ఇచ్చినారో వాళ్ళకంటే కూడా ఏ క్వశ్చన్ తగ్గకుండా ఈ సంక్షేమ పథకాలను వాళ్ళకు కూడా లబ్ధి చేయకుండా మేము చేస్తాం. ఎక్కడైనా అర్హత కలిగి ఉంటాం అన్నీ ఇస్తున్నాం, అదే కాదు 5 ఏళ్ళు నువ్వు పరిపాలించాం, నువ్వు టీడీ బోర్డు చేరుకున్నావు, ఒక్క ఇంటి స్థలమన్నా ఇచ్చినవా,
ఒక్క ఇంటి స్థలమైనా ఇచ్చారా మీరు? ఈరోజు దాదాపు మన నియోజకవర్గంలోనే 9,000 చిల్ల ఇళ్ల స్థలాలు ఇస్తూ దాదాపు 5,000-6,000 ఇళ్ళకు కూడా కట్టించేదాన్ని కూడా అన్ని మొదలు పెట్టకుండా జరుగుతుంది సార్. మరి ఇన్నీ కూడా చూస్తున్నాం నేను నీ మాదిరి ఎలక్షన్ 4 రోజులు పసుపు పని 10,000 ఇవ్వడం లే. నాకు ఎలక్షన్ 3,000 ఫైన్ ఉండేది. అయినా కానీ చెప్పిన మాట ప్రకారము ఇవన్నీ చేయాలంటే ఉద్దేశమే చేస్తాను. మరి అదే రకంగా ఈరోజు వచ్చినాం మీటింగ్ పెట్టాం పోటీ చేయండి ప్రజల వద్దకు వెళ్ళి ఓటు అడిగే హక్కు మీకుందా అని చెప్పి నేను అడుగుతాను. నేను తెలుగుదేశం వాళ్ళని అడుగుతాను, తెలుగుదేశం ప్రజలు ఉన్నారు, ఓటేసిన వాళ్ళు ఉన్నారు మనతో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీకు ఎటువంటి అన్యాయమైనా జరిగిందా అని అడుగుతాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఇచ్చినటువంటి ఎటువంటి సహాయ సహకారాలు ఉన్నాయో, ఎటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయో మీకు కూడా అబ్బుతున్నాయా లేదా? మీ మాది జన్మభూమి కమిటీలు పెట్టి పార్టీల పరంగా గుర్తించుకొని సంక్షేమ పథకాలు ఏ కొద్దిమందికి జరిగాయా అని అడుగుతాను. మరి నేను చెప్పేది ఒకటే, కేవలం ఈరోజు వచ్చి మీటింగులు పెట్టి నామినేషన్లు వెయ్యి అంటారు. చంద్రబాబు చెప్పింది అదే మీరు చూసి ఉంటారు. అంటే నామినేషన్లు వెయ్యండి, మీరు గెలచకుండా పర్వాలేదు, పోటీ అనేది పెట్టండి, పల్లెల్లో అరాచకాలు సృష్టించండి, రచ్చలు చేయండి, కొట్టుకొని చావండి మీరు, అదేనా నీ ఉద్దేశం? అదేనా మీ తెలుగుదేశం వ్యూహం? ఎక్కడైనా కానీ అయ్యా మేము ప్రజాసేవ చేసాం, తెలుగుదేశం ప్రభుత్వంలో మీకు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మీరే మేము ఈ రంగం చేసినాం, ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయలే ఈ 20 నెలల్లో, అందుకని మేము వచ్చి వాళ్ళ చేస్తామని చెప్పేసి మరి వాళ్ళు ఓట్లు అడగాల్సింది గురించి కేవలం నామినేషన్ వేయని చెప్పేసి నామినేషన్ ఉద్దేశం ఏమన్నా ఓట్లు ఇనానిమస్గా పల్లెల్లో గ్రామ సభలు పెట్టుకొని అందరూ కలిసికట్టుగా కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చి గ్రామాల్లో మంచి సౌకర్యాలు ఉండాలా, శాంతియుతంగా ఎన్నికలు జరగాల, ప్రజలతో ఐకమత్యంతో ఉండాలా, మంచి మంచి కార్యక్రమాలు చేసుకోవాలనే తలపు లేదు, గెలవాలనే తలపు అంతకంటే లేదు. కేవలం పల్లెల్లో కక్షలు కారుణ్యాలు పెట్టి గ్రూపును విడగొట్టి ఏదో ఒక విధంగా అల్లర్లు సృష్టించాలి అనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నారు. పార్టీ బలోపేతమే కానీ పార్టీ చేసే కార్యక్రమాలను చెప్పారు రైతులు ఇబ్బంది లేదు. మీరు అనుకుంటున్నారు ఆయన యొక్క ధ్యేయం ఒకటే, హైదరాబాద్ నుంచి సుఖే తెలుసుకొస్తారా? అందరు రెడీగా ఉండండి, పోటీ చేసి నామినేషన్ చేశారు అంటే నువ్వు కేవలం ప్రజాసేవ చేసి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నావా, లేకపోతే డబ్బు ప్రభావం చూపించి రాజకీయాలు పెట్టాలనుకుంటున్నావా, పల్లెల్లో పోటీలు పెట్టి సృష్టించి తగాదాలు పెట్టాలనుకుంటున్నావా? నేను తెలుగుదేశం నాయకుడు కూడా ఒకటే పని చేస్తాడా, ప్రజలకు ఒకటే పని చేస్తుంది. ఏ ప్రభుత్వంలో మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి బాగా చేసినాడు, మీకు ప్రజాసేవ చేసే నాయకులు ఎవరు, అటువంటి వారిని చూసి వేయండి కానీ చేసుకోండి కానీ కేవలం డబ్బు ప్రభావంతో డబ్బు కోసం రాజకీయ వాళ్ళు చేసే వాళ్ళ కోసం అటువంటి డబ్బును పెట్టి మీరు ప్రలోభాలకు లోబడద్దు. నిజమైనటువంటి ప్రజాసేవకులను, నిజమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసేవాళ్ళను అటువంటి వారికి మీరు మద్దతు ఇవ్వండి. కేవలం డబ్బు ప్రభావంతో రాజకీయాలు చేయాలనుకునే వారిని మాత్రం దయచేసి జాగ్రత్తగా కనిపెట్టండి, అటువంటి వారిని తరిమి కొట్టండి. ఈరోజు డబ్బు తీసుకుని చేస్తారు, రేపొద్దున మళ్ళీ గమంగా 3 ఏళ్ళు ఉంది ఎలక్షన్ పైన క్షేత్రాలు దొరకరు, అటువంటి వాటి గురించి మీరు ఆలోచించకపోతారు. ఖచ్చితంగా ఇది అయిపోతానే మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి, దాని తర్వాత బ్యాలెన్స్ ఉండేటువంటి మండలాలు జడ్పీటీస్ రాబోతున్నాయి,
ఏ పరిస్థితులు కూడా ఆయన ఎన్ని కోట్లు కుమ్మరిచినా ఎన్ని చేసినా కానీ కనీసం 90% తక్కువ లేకుండా పంచాయత్ అన్నీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభిమానులే గెలవబోతున్నారు, గెలుస్తారు కూడా నేను నమ్మకం నాకు. ఎందుకంటే మేము చేసిన సంక్షేమ పథకాలు ఆ రకంగా ఉన్నాయి కాబట్టి ప్రజల తీర్పు 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుందని ఆలోచిస్తాం. 9వ తారీఖు సాయంత్రానికల్లా రిజల్ట్స్ వస్తాయి. ఆ రోజైనా కానీ తెలుగుదేశం పార్టీకి కరువు కలిగే విధంగా నిజమైన ప్రజాసేవకులు ఎవరు, నిజమైన నిజాయితీపరమైన పరిపాలన ఏ రకంగా జరుగుతుందో ఆ రోజున వాళ్ళకి తెలియజెప్పే విధంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు, ఇస్తారని చెప్పి ఇవ్వచ్చు.